సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులకు కావాల్సిన 24 గంటల కరెంటు, అదేవిధంగా రైతు బంధుతో పాటు పంటను చివరి గింజ వరకు కూడా మన యాసంగి కూడా కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి. పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధించగలుగుతామన్న ఉద్దేశం కొద్ది మరి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా 70 యార్డ్స్ నిర్మించి గ్రామంలో ఉన్న చెత్త చెదారాన్ని సేకరించి 70 యార్డ్లు నిల్వ చేయడం, అదేవిధంగా మంచినీళ్ల పథకాన్ని మిషన్ పరిధిని కూడా కరెక్ట్ గా అమలు చేయడం, ఎలక్ట్రిసిటీకి ఇబ్బంది లేకుండా కరెంటు పోలను లూజ్ ప్యాన్లను కూడా మరి ఏపీ స్విచ్లను కూడా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ప్రకృతి వనాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెలన్నింటిలో కూడా మంచి ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి పార్కులను నిర్మించాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఇక్కడ గురుపల్లి గ్రామంలో కూడా పల్లె ప్రకృతి వనాన్ని కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే పల్లెలన్నీ నందనవనం లాగా ఉండాలి, పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి, పల్లెల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలని ఉద్దేశం కొద్దీ మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పట్టణాల్లో కూడా అదే రీతి కొనసాగుతూ ఉంది. తెలంగాణ 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది. పల్లెలన్నీ కూడా మరి దేశానికి పట్టుగొమ్మలు పల్లెలే కాబట్టి పల్లెలన్నీ కూడా మరి ఈరోజు అభివృద్ధి దశ నడుస్తూ పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యవంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ముందడుగు వేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు మరి వీటిని నియంత్రించాలి అంటే పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి. ఓవైపు మరి వర్షాకాలం రాబోయే వర్షాకాలం డయేరీ లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండాలి. కరోనా డయేరియా ఇట్లాంటి వాటి వచ్చినా కొద్దీ అనేక రకాల ఇబ్బందులను ప్రభుత్వాలు ఎదుర్కొంటారు కాబట్టి అట్లాంటివి ఉండకుండా ఉండడం కోసం పరిశుభ్రంగా గ్రామాలు ఉంచడం కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు దంపేయడం అదేవిధంగా శ్మశాన వాటికి ప్రతి గ్రామంలో కూడా శ్మశాన వాటికలు నిర్మించడం జరిగింది. పేదవారికి ఊళ్ళేని వారికి ఎక్కడైనా గ్రామాలకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.